కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం డివిజన్కు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు రెవెన్యూ డివిజనల్ అధికారి కాజావని తెలిపారు. డివిజన్లోని 225 గ్రామ పంచాయతీలకు ఈ నెల 6వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపుకు అవసరం మేర సిబ్బంది నియామకం చేపట్టామన్నారు. మరిన్ని వివరాలను ఆర్డీఓ ఖాజావలి మీడియాకు వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2020-21కి సంబంధించి మన మచిలీపట్నం రెవెన్యూ డివిజన్కు నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 4వ తేదీన నోటిఫికేషన్ విడుదలవగా రేపటి నుండి అంటే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ అనేది జరుగుతుంది. 9వ తేదీన నామినేషన్ల యొక్క స్క్రూటినీ జరుగుతుంది. 10వ తేదీన రిజెక్ట్ అయినటువంటి అప్లికేషన్స్ సంబంధించి ఏవైనా అప్పీల్స్ ఉన్నట్లయితే ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళు అప్పీల్స్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. 11 తేదీ సాయంత్రము లోపు వాళ్ళు కంపల్సరీగా ఆ యొక్క అప్పీల్స్ను డిస్పోజ్ చేయడం జరుగుతుంది. 12వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ విత్డ్రాల్ చేసుకోదలిస్తే వాళ్ళ యొక్క విత్డ్రాల్స్ 3 గంటలలోపు 12వ తేదీన తీసుకోవడం జరుగుతుంది. 12వ తారీఖున 3 గంటల తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రచురించడం జరుగుతుంది. మన యొక్క డివిజన్కు సంబంధించి 17వ తేదీన ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ రోజు 3:30 తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన యొక్క బందర్ రెవెన్యూ డివిజన్లో మొత్తం 225 గ్రామ పంచాయతీలకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. 225 గ్రామ పంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలను మేజర్ గ్రామ పంచాయతీలుగా నిర్ధారించడం జరిగింది. అంటే ఆ 4 గ్రామ పంచాయతీల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. అవి చల్లపల్లి మండలంలో చల్లపల్లి మరియు లక్ష్మీపురం, అదేవిధంగా అవనిగడ్డ, కోడూరు. ఈ 4 గ్రామ పంచాయతీలు 10,000 కంటే ఎక్కువ జనాభా ఉండటం వల్ల ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో చేయాల్సినటువంటి డ్యూటీ మొత్తం కూడా వారికే అప్పగించడం జరుగుతుంది. మిగిలినటువంటి 221 గ్రామ పంచాయతీలకు గాను స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లను, అదేవిధంగా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. మొత్తం మీద స్టేజ్ 1కు సంబంధించి 100 మందిని, అదేవిధంగా స్టేజ్ 2కు సంబంధించి 250 మందిని రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు ఆ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను కూడా మేము ఏర్పాటు చేశాము. మొత్తం 5,300 మందిని పీఓస్ మరియు ఏపీఎస్గా డ్యూటీలు అలాట్మెంట్ చేసి వారికి 8వ తేదీన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డివిజన్ మొత్తం మీద 225 గ్రామ పంచాయతీల్లో 42 గ్రామ పంచాయతీలను హైపర్ సెన్సిటివ్ ఏరియాలుగాను, 68 గ్రామ పంచాయతీలను సెన్సిటివ్ ఏరియాలుగాను మేము నిర్ధారించాము. అదేవిధంగా పోలింగ్కు కావలసినటువంటి మెన్ అండ్ మెటీరియల్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేసి ఉన్నాము. 17వ తేదీన జరిగేటటువంటి ఎన్నికలు ఫెయిర్గాను, అదేవిధంగా ఫ్రీగాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరపడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను మేము చేయడం జరిగింది. అయితే మన రెవెన్యూ డివిజన్లో ఒక 4 విలేజెస్ మాత్రమే ఇన్యాక్సెసిబుల్ విలేజెస్ ఉన్నాయి. అంటే వాటికి రోడ్డు సదుపాయం లేనటువంటి విలేజెస్. అవి నాగాయలంక మండలంలో నాచుగుంట, ఎదురుమొండి మరియు ఎలిచెట్ల దిబ్బ. అట్లాగే చల్లపల్లి మండలానికి వచ్చేసి ఆముదార్లంక అనేది ఇన్యాక్సెసిబుల్ విలేజ్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్కి కావలసినటువంటి ఎంసీసీ టీమ్స్, అదేవిధంగా ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, అదేవిధంగా ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ను కూడా సుమారుగా 120 మందిని ఏర్పాటు చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను వీరికి కూడా మేము 13వ తేదీన ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఏదేమైనప్పటికీ మొత్తం 225 గ్రామ పంచాయతీల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా మాకున్నటువంటి డిఎల్పిఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఇతర ఎంపీడీఓ ఆఫీసెస్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిపేటట్టు కృషి చేస్తాము. థ్యాంక్ యూ.